హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి భిక్షగాడు అనే చిత్రాన్ని చూశాను నిజంగా చాలా బాగుంది మీరు కూడా చూసే ఉంటారు కదా అందులో కథానాయకుడు కోటీశ్వరుడు అయి ఉండి భిక్షగాడు అనేటువంటి వ్రతాన్ని చేస్తాడు అయితే ఆ వ్రతాన్ని ఎవరి కోసం చేస్తాడు తన తల్లి కోసం అమ్మ కోసం చేస్తాడు ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం కూడా అమ్మ కోసం ఈ పాఠం ద్వారా అమ్మ కోసం ఎవరు ఏం చేశారనేది తెలుసుకుందామా తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ పద్యాన్ని శ్రద్ధగా విన్నారు కదా నేను అడిగిన ప్రశ్నలకి జవాబులు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ పద్యం ఎవరి గురించి చెప్పబడింది తల్లిదండ్రుల గురించా దయలేని పుత్రుడి గురించా ఎవరి గురించి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి రెండవ ప్రశ్న చెదలతో ఎవరిని పోల్చారు చెదలతో ఎవరిని పోల్చారు మూడవ ప్రశ్న మన ప్రాచీన కథలలో తల్లిదండ్రులకు సేవ చేసిన వారి గురించి మీకు తెలుసా పాఠ్య నేపథ్యం కద్రువ వినత కశ్యప ప్రజాపతి భార్యలు కశ్యపుని వరం వనం వల్ల పెద్ద భార్య కద్రువకు వెయ్యి మంది కుమారులు పుట్టారు వారి కర్కోటకాది సర్పాలు వినతకి సూర్యుని రథసారథి అయిన అనూరుడు మరియు గరుత్మంతుడు పుట్టారు వినత పందెంలో ఓడిపోయి కద్రువకు దాసి అయింది తల్లితో పాటు గరుత్మంతుడు కద్రువ కుమారులకి సేవ చేస్తూ ఉండేవాడు మహాశక్తివంతుడైన గరుత్మంతుడు తన దాస్యానికి కారణం తెలుసుకోవడానికి తల్లి దగ్గరకు వెళ్ళాడు ఈ పాఠం నన్నయ్య రాసిన శ్రీమద్ ఆంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం ద్వితీయాశ్వాసం నుండి గ్రహించబడింది మొదటిసారి నేను చదువుతాను శ్రద్ధగా వినండి రెండవసారి నాతో పాటు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి ఆయత పక్ష తుండహతి నక్కుల శైలమ్ములెల్ల నుగ్గుగా జేయు మహాబలంబును ప్రసిద్ధి వారికి కారణముదీని భయోరు ఆయత తుండహతి నక్కుల శైలమ్ములెల్ల నుగ్గుగాజేయు మహాబలంబును ప్రసిద్ధియు నొంగళనా కుణిప నింబాయక విపునందవడు బాములమోవను వారికింబను సేయను నేమి కారణము సెప్పుముదీని భయోరుణనా దీని ప్రతిపదార్థం చూద్దాం ప్రతి పదార్థం ఎప్పుడైనా ఒకవేళ సంబోధన ఉంటే కనుక సంబోధనతో మొదలవుతుంది ఎలా అయితే విశదాభిరామైన వేమ అనే పద్యాలు మనం ఓ వేమ అని మొదలు పెడతాం కదా అలాగే ఇక్కడ పయోరుహన అనే సంబోధనతో మొదలు పెడతాం పయోరుహ ప్లస్ ఆనన పయోరుహానన పయోరుహం అంటే పద్మం ఆననం అంటే ముఖం పయోరుహ పద్మం అంటే ముఖం కలదాన అని అర్థం ఇక్కడ అని ఎవరిని ఉద్దేశించి అంటున్నారు తల్లిని ఉద్దేశించలేదు ఒక స్త్రీ అని అర్థం ఇక్కడ మనకి పద్మం వంటి ముఖం కలదాన అంటే ఉన్న పదాల అర్థం కాకుండా అక్కడ లేని పదమైనటువంటి ఓ తల్లి అమ్మ గుర్తొస్తుంది అన్య పదార్థ ప్రధానమైనది బహుర్విహి సమాసం ఎలా అయితే త్రినేత్రుడు అన్నప్పుడు మూడు కన్నుల కలవాడు శివుడు అని వెంటనే మనకి త్రినేత్రుడు అనే పదం అర్థం కాకుండా శివుడు అని గుర్తొస్తుంది ఇలా ఉన్న పదాల అర్థం కంటే కూడా అన్యపదం ప్రాధాన్యం సంతరించుకుంటే దాన్ని అన్య పదార్థ ప్రధానమైన సమాసం అయినటువంటి బహుర్వేహి సమాసం అని అంటాం ఇంకా బహువ్రీహి సమాసాన్ని గుర్తుపెట్టడానికి విగ్రహ వాక్యంలో మనకి కలది కలవాడు అనేటువంటి పదాలు కనిపిస్తాయి అలా వచ్చినవి మనం బహువ్రీహి సమాసంగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా ప్రతి పదార్థంలోకి వెళ్తే బయోరుహన ఓ పద్మం వంటి ముఖం గల తల్లి ఆయత అంటే పెద్ద పక్ష రెక్కలు తుండ ముక్కు పెద్ద రె కుల శైలములు మనకి ప్రాచీన గ్రంథాల ప్రకారం పురాణాలు వీటి ప్రకారంగా కులశైలాలు మనకి ఏడు కులశైల పర్వతాలు ఉన్నాయి అవి మహేంద్ర మలయ సహ్య శక్తిమాన్ రిక్ష వీటినే సాత్పూర పర్వతాలు అంటారు వింధ్య పరియత్ర వీటినే పర్వతాలు పర్వతాలని కూడా అంటారు ఈ పర్వతాలు సరిహద్దులుగా ఉన్న ప్రాంతాన్ని మన భారతదేశంగా పురాణాల్లో చెప్పబడింది అనమాట ఇలాంటి కుల కుల పర్వతాల్ని నేను ఉగ్గుగా నుగ్గుగా అంటే చాలా పిండి పిండి చేయగలని చెప్తున్నారు మహాబలము గొప్ప బలము ప్రసిద్ధి ప్రఖ్యాతి పేరు ఉన్న నాకు నాకు ఈ పని బాయక ఈ పని ఏ పని అంటే ఈ సర్పాలని భుజాలపైన ఎక్కి తిరగడం అలాగే వాళ్ళకి బానిసత్వంగా చేయడం ఇవి పాయక ఎడతెరపి లేకుండా వీపున వీపు పైన ఈ అవడు పాములని అంటే ఈ నీచమైనటువంటి పాముల్ని మోవను మోయడం వారికి వారికి పనులు పనులని చేయను చేయడం ఏమి కారణం అసలు ఏంటి కారణం చెప్పుము చెప్పు అని అడుగుతున్నారు దీని భావం చూద్దాం పద్మం వంటి ముఖం గల తల్లి విశాలమైన నా రెక్కలతో వాణి అయిన ముగ్గుతో కులపర్వతాలన్నిటినీ పిండిగా చేయగల గొప్ప బలం కీర్తి గల నేను నీచమైన పాములను ఎల్లకాలం వీపు మీద మోయడానికి వాటికి సేవలు చేయడానికి గల కారణమేమిటో చెప్పు పైన మనకి అక్కుల శైలములు వచ్చింది కదా దాన్ని విడదీస్తే ఆ పదాన్ని ఆ ప్లస్ కుల శైలములు అక్కుల శైలములు ఆ ఈ ఏ అను సర్వనామాల్ని మనం ఏమంటామంటే త్రికములు అంటాము ఇప్పుడు మనం విడదీసిన పదంలో ఏముంది త్రికము ఏ త్రికముంది ఆ అనేటువంటి త్రికముంది కాబట్టి అది త్రికం అనమాట త్రికాల ముందున్న అసంయుక్త హల్లు బగు త్రికము మీద ముందున్నటువంటి Hello. కుల అనేటువంటిది ఉంది కదా అందులో కూ అనేది హల్లే కదా అది అసంయుక్తం అంటే ఏమైనా ఒత్తులు పళ్ళులు ఉన్నాయా దానికి ఏం లేదు కదా అసంయుక్తంగానే ఉంది కదా కాబట్టి అలా అసంయుక్తంగా ఉన్న హల్లుకి ఏమవుతుంది అది ద్విత్వంగా అవుతుంది అంటే కూకి ద్విత్వం వస్తుంది ద్విత్వం అంటే ఏమొస్తుంది కాకి కావొత్తు అనమాట అలా కావొత్తు వస్తుంది అని చెప్తున్నారు ద్విత్వానికి ముందున్న ఆచికం బగు ద్విత్వానికి ముందున్న అచ్చు దీర్ఘంగా ఉంటే అది ఏమవుతుందంటే హ్రస్ అవుతుంది ఆ ప్లస్ కుల శైలములు ఆ అనేది త్రికం కాబట్టి త్రికానికి ముందు అసంయుక్త హల్ అయినటువంటి కూ ఉంది కాబట్టి ఆ కూ ద్విత్వంగా మారి ఆ కుల శైలములుగా అయింది చూడండి అక్కడ ఇప్పుడు కు అనేది ద్విత్వం అయింది కదా మరి ఆ ద్విత్వానికి ముందేముంది ఆ అనేటువంటి ఆర్చికం ఉంది ఆ ఆర్చికం దీర్ఘం కాబట్టి అది ఏమవుతుందంటే హ్రస్వం అవుతుంది ఆ కాస్త ఆ అయిందనమాట ఆ అక్కుల శైలములు అయింది ఇది త్రిక సంధి ఆ ప్లేస్ కడ అక్కడ ఈ ప్లేస్ కడ ఇక్కడ ఇవి కూడా త్రిక సంధి ఉదాహరణ ఈ ఉదాహరణని నోట్స్ లో నాకు రాసి చూపించండి ఈ పద్యం తర్వాత ఉన్న వచనాన్ని చూద్దాం అని అడిగిన వినత తనకు గద్రువ తోడి పన్ని తమ్మునైన చెప్పి ఇట్టనియే అని గరుడు అడగగా వినత తన సవతి అయిన గద్రువతో పందెంలో తాను ఓడిపోయినందువల్ల కలిగిన దాసీతనాన్ని గురించి కొడుకుతో స్పష్టంగా చెప్పి ఇలా అన్నది అసలు ఎప్పటి నుంచో పందెం అంటున్నాం కదా మీకు సందేహం వచ్చింది కదా అసలు పందెం ఏంటి అని దాని ముందు ఒకసారి వివరిస్తాను నేపథ్యంలో చెప్పినట్లుగా కద్రువకి వెయ్యి మంది కుమారులు జన్మించారు వారే కట్కోట కాది సర్పాలు కానీ వినతకి వినతకి ఎవరు జన్మించరప్పటికే అసూయతో కద్రువని చూసి తనకింకా బిడ్డలు జన్మించలేదని కోపంతో ఇంకా పూర్తిగా అవన్నటువంటి గర్భాన్ని ఆ పిండాన్ని బద్దలు కొడుతుంది పూర్తిగా సమయం అవ్వకుండానే బద్దలు కొట్టడం వల్ల ఆ ముందు పుట్టినటువంటి అనూరుడికి పై భాగం మాత్రమే ఏర్పడుతుంది తొడల నుంచి ఇంకా రూపం రాదు అందువల్ల అనూరుడు అనే పేరు వచ్చింది ఊరుల నుంచి దేహం లేనివాడు అనూరుడు అతడు సూర్యుడి రథసారథిగా వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ తల్లిని నిందిస్తాడు నువ్వు ఏ సవతి మీద అసూయతో ఇలాంటి పని చేశావో నువ్వు ఆ సవతికే బానిసగా మారుతావు అని తల్లి లోధిస్తుంది ఇంకా తల్లిని చూసి దానికి విమోచనం కూడా చెప్తాడు నా తరువాత పుట్టేటువంటి గరుత్మంతుడు నీకు ఈ దాసీతనం నుంచి విముక్తిని చేయగలుగుతాడు కాబట్టి తమ్ముడు వచ్చే వరకు నీవు ఎదురు చూడు అని చెప్పి అతడు సూర్యరథసారథిగా వెళ్ళిపోతాడు ఒకరోజు కద్రువ వినత విహారానికి వెళ్తారు అక్కడ వారు ఇంద్రుడి గుర్రమైనటువంటి ఉచ్చై అనేటువంటి తెల్లటి గుర్రాన్ని దూరం నుంచి చూస్తారు అయితే కద్రువ అంటుంది అదంతా తెల్లగా ఉన్నా దాని తోక నల్లగా ఉంది కదా అంటుంది కానీ వినత లేదు లేదు అది కూడా తెల్లగానే ఉంది అంటుంది దాని తోకకి ఎటువంటి నల్లటి మచ్చ లేదు అంటుంది అయితే కద్రువ ఇదే నిజమైతే కనుక నేను నీకు దాసిగా ఉంటాను అదే నేను చెప్పినట్లు నల్లటి మచ్చ ఉంటే గనక నువ్వే నాకు దాసిగా ఉండాలి అంటుంది సరే వెళ్ళి చూద్దామంటే ఇవాళ కాదు రేపు వచ్చి చూద్దామని చెప్పి ఆ రోజుకి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కద్రువుకి మనసులో సందేహంగానే ఉంటుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను ఈ పందెంలో ఓడిపోకూడదు అనుకుంటుంది అందుకని తన కుమారులందరినీ పిలుస్తుంది అందరి సర్పాలని పిలిచి రేపు ఆ గుర్రానికి మీలో ఎవరైనా వెళ్ళి తోకలాగా చు తోకకి నల్లగా చుట్టుకొని ఉండాలి అని చెప్పి చెప్తుంది అందరూ ఇది తప్పని చెబుతారు కానీ కర్కోటకుడు మాత్రం చేయడానికి సిద్ధపడతాడు మరునాడు వీరు వెళ్ళినప్పుడు కర్కోటకుడు ఆ తోకకి చుట్టుకొని నల్లగా ఉన్నట్లు భ్రమింపజేస్తాడు ఆ విధంగా వినత పందెంలో ఓడిపోయి కద్రువకి దాస్యం చేస్తూ ఉంటుంది తర్వాత గరుత్మంతుడు జన్మిస్తాడు గరుత్మంతుడు కూడా తల్లితో పాటు వారందరికీ దాస్యం చేస్తూ ఉంటాడు అదే పంద్యాన్ని ఇప్పుడు గరుత్మంతుడికి వివరిస్తుంది కద్ నీ కథమున నాదాస్యము ప్రాకట ముగ బాయు ననిన పలుకెడలోనం జే కొని యూరడి నిర్గత శోకస్థితి నున్న దాన జూవె గేంద్ర మీరు చదవండి నాతో పాటు నీ కథమున నాదాస్యము ప్రాకట ముగ బాయు ననిన పలుకెడలోనం జే కొని యూరడి నిర్గత శోకస్థితి నున్న దాన జూవె గేంద్ర ఖగ ప్లస్ ఇంద్ర ఖగేంద్ర గుణసంధి పక్షులలో ఇంద్రుడి వంటి వాడు అని అర్థం లేదా పక్షులలో శ్రేష్ఠుడు అని అర్థం నీ కథమున నీ వలన నా దాస్యము నా యొక్క దాస్యము ప్రాకటముగా పూర్తిగా అని అనిన పలుకెడలోన అన్న మాటలని నా మనసులో ఆ మాటలని నిలుపుకొని ఇంతకు ముందు అనూరుడు గరుత్మంతుడి వలనే దాస్యం పోతుందని చెప్పాడు కదా ఆ మాటలని ఉంచుకొని దుఃఖాన్ని ఆపుకొని ఉన్నాను అని చెబుతోంది పందెం గురించి చెప్పాక ఇంకా ఏమంటుందో వినండి వినత కొడుకులు సమర్థులైన తల్లిదండ్రుల ఇడుములు వాయుట ఎందులో గలయది కావున నీ ఎట్టి సత్పుత్రుడు బడసియు దాసేయుండు దాననే అని నా విని వైనతేయుండు దద్దయు దుక్కితుండై ఒకనాడు కాద్రవేయుల కిట్ల ఈ వచనంలో కొన్ని కఠినమైన పదాలు చూద్దాం అర్థాలు వైనతేయుడు అంటే వినత యొక్క కుమారుడు అని అర్థం అంటే గరుత్మంతుడు అలాగే కాద్రవేయులు అంటే కద్రువ కుమారులు నాగులు తత్పుత్రుడు అంటే మంచి పుత్రుడు దద్దయు అంటే మిక్కిలి దుఃఖితుడై అని ఇక్కడ అర్థం అనమాట భావం చూద్దాం కొడుకులు శక్తిమంతులైతే తల్లిదండ్రుల కష్టాలు తొలగిపోవడం సహజమే కాబట్టి నీ వంటి యోగ్యుడైన కుమారుణ్ణి పొంది నేను ఇంకా దాసిగానే ఉండాలా అనగా గరుడు కద్రువపుత్రులైన పాములతో దుఃఖించి ఒకనాడు ఇలా అన్నాడు ఈ దాస్యము వాయును పాయముసేయుండు నన్ను బనుపుష్టం వేయది దాని తెత్తు అజేయుడనై అమరవరుల జే కొని మా ఈ దాస్యము వాయును పాయముసేయుండు నన్ను బనుపుష్టం వేయది దాని తెత్తు నజేయుడనై అమరవరుల జే అయినన్ అర్థాలు చూద్దాం మా ఈ దాస్యము మా యొక్క ఈ దాస్యాన్ని వాయు పోగొట్టేటువంటి ఉపాయము ఏదైనా ఒక ఉపాయాన్ని చేయుండు చేయండి నన్ను బనుపు నన్ను ఆజ్ఞాపించండి ఇష్టం వేయది మీకు ఇష్టమైనటువంటి ఏదైనా అడిగిన దానిన దానిని తెత్తు తీసుకొస్తాను అజేయుడనై విజయంతో అమరవరుల అమరులు అంటే మరణం లేని వాళ్ళు అని అర్థము మనకి దేవతలు అని అర్థము ఆ దేవతలను ఎదురించైనా తీసుకొస్తాను అని చెబుతున్నాడు వా వచనం ఇందాకటి నుంచి పద్యము మళ్ళీ వచనము మళ్ళీ పద్యము మళ్ళీ వచనం ఇలా వస్తుంది కదా అసలు ఇది పద్య భాగమా గద్యభాగమా ఏంటి అనే డౌట్ వస్తుంది కదా కేవలం పద్యాలతో కాకుండా కేవలం గద్యాలతో కాకుండా పద్యాలని గద్యాలని కలిపి రాసేటువంటి కావ్యాలని చంపూ కావ్యాలు అంటారు మహాభారతం చంపు కావ్యంలో రాయబడింది అందుకనే మనకి పద్యం అయిపోయాక మళ్ళీ వా వచనం అని వచనం గద్యబా గద్యం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వా వచనం వచ్చింది యురగులు కరుణించి గరుడుని కిట్లనిరీ అన్న అని గరుడు అడగగా ఆ పాములు కద్రో కుమారులు జాలిపడి గరుడితో ఇలా చెప్పాయి ఉరగలు అంటే ఉదరంతో పాకేవి అని అర్థం అది పాములు అనమాట ఆ ప్లేస్ ఉరగలు ఐ ఉరగలు ఇది కూడా సంధి కానీ సంధిలో ఎడాగమం వచ్చేటువంటి ఎడాగమ త్రికసంధి ఇది ఆ తర్వాత హల్లు లేకుండా అచ్చి ఉంటే అక్కడ ఎకారం అనేది రావడం జరుగుతుందనమాట జాలితో పాములు ఈ విధంగా చెప్పాయన్నమాట అమిత పరాక్రమంబు నూరయంబు నూలావు నూగల్గు కేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపికొనకు భూరి భుజదర్పము శక్తియు నేర్పడంగా మాకమృతము తెచ్చి ఇమ్మని నా విహగేంద్రుడు సంతసంబున ಅಮಿತ ಪರಾಕ್ರಮಂಬು ನೂರಂಬು ನೂಲಾವು ಗಲ್ಗು ಕೇಚರೋತ್ತೀವು ನೀದ ದಾಸ್ಯವು ನೀ ಗಲೇನೀ ಭೂರಿ ಭುಜದರ್ಪ ಶಕ್ತಿಯು ನೇರ್ಪಣಂಗ ಮಾಕಮೃತು ದಚ್ಚಿ ಇಮ್ಮನ ಅಂದ್ರ ಸಂತಸಂಬುನ ಪ್ರತಿಪದಾರ್ಧಂ ನೀವು ಗರುತ್ಮಂತ್ಡವನ ನೀವು అమిత అధికమైన పరాక్రమంబును శౌర్యము రయంబును వేగము లావును బలము కల్గు ఉన్న కేచర ప్లస్ ఉత్తముడవు కేచరోత్తముడవు పక్షి శ్రేష్ఠుడివి నీదైన నీ యొక్క దాస్యము బానిసత్వాన్ని పాపికుణంగా పోగొట్టుకునేందుకు నీకు చిత్తము ఇష్టము లేదా కోరిక కలదేని ఉన్నట్లయితే మాకు ఉరగులమైన మాకు భూరి గొప్పదైనటువంటి భుజదర్పము గర్వము శక్తి బలము ఏర్పడంగా ప్రకటితమయ్యేటట్లు అమృతము అమృతాన్ని తెచ్చి ఇమ్ము తెచ్చి ఇవ్వు అని అని పలుకగా ఆ విహగేంద్రుడు పక్షి శ్రేష్ఠుడైన ఆ గరుత్మంతుడు సంత సంబురం సంతోషంతో ఇలా అన్నాడు ఇక్కడ మీకు త్రికసంధి ఉదాహరణ ఉంది ఆ ప్లస్ విహగేంద్రుడు అవ్యహగేంద్రుడు ఇది త్రికసంధి పద్యంలో నవ్విహగేంద్రుడు ఉంది మేడం అవ్యహగేంద్రుడు చెప్తున్నారు అనుకోకండి పద్యాలు చదివేటప్పుడు మనం విడదీసుకోవాలి అలా విడదీసుకున్నప్పుడు అర్థవంతంగా అవ్యహగేంద్రుడు అవుతుంది భావం నీవు అంతులేని విక్రమాన్ని వేగాన్ని బలాన్ని కలిగిన శ్రేష్ఠుడివి నీకు దాస్యం పోగొట్టుకోవాలనే అభిప్రాయం ఉంటే భుజదల్ భుజబలం సామర్థ్యం తెలిసేలా మాకు అమృతాన్ని తెచ్చి ఇయ్యి అప్పుడు గరుత్మంతుడు సంతోషంతో వా అంటే ఏంటి వచనం కదా అట్లా చేయుదు అమృతంబు తెచ్చి మీకిచ్చి ఏనును తల్లియు దాస్యంబు వలన విముక్తుల మగువారా మని నొడివి తద్వృత్తాంతం వంతయం తల్లికి చెప్పి అమృతహరణార్థం బరిగెదనని మ్రొక్కి తల్లి దీవనలు గైకొని గమనోన్ముఖుండ గమన ప్లస్ ఉన్ముఖుడు గమనోన్ముఖుండు ఇది కూడా గుణసంధి గమన అంటే వెళ్ళడానికి ఉన్ముఖుడు ఉద్యుక్తుడయ్యాడు సిద్ధపడ్డాడు అని అర్థం దీని భావం ఎందుకంటే ఇది గ్రాంధిక భాషలో ఉంది కాబట్టి దీని భావాన్ని కూడా మనం చదువుకుంటున్నాం అలాగే చేస్తాను స్వర్గం నుంచి అమృతం తెచ్చి మీకు ఇచ్చి నేను మా తల్లి వినత దాస్యం నుంచి విముక్తి పొందుతాం అని పలికి ఆ విషయం అంతా తల్లికి చెప్పి అమృతం తేవడానికి వెళ్తున్నానని పలికి నమస్కరించి తల్లి ఆశీసులు పొంది వెళ్ళటానికి సిద్ధమై వితతోల్కాశని పుంజ విన్వీద విక్షిప్త పక్షతి వాతాహతి ధూలి తూల శకలాకారంభులై వారిద ద్రత సాల్పణి నల్గడం జదరగబారెన్ మనోవేగుడై పతకేంద్రుడమృతాంతి కంబునకు దత్పాలుర్ భయం బందగన్ మీరు చదవండి వితతోల్క అసని పుంజ మొక్కో ఎనగా విన్క్షిప్తాహతి వారి దప్రద తుల్ సాల్పడి నల్గడం జరగా మనోవేగుడై పతకేంద్రుడమృతాంతి కంబునకు భయం బందగన్ అర్థాలు చూద్దాం వితత అంటే విరివిగా ఉల్కా అంటే తోక చుక్క అని కానీ లేదా నిప్పు కనికలని కానీ వస్తుంది అసని అంటే పిడుగులు పుంజ అంటే సమూహము మొక్క యొక్క అనగా అనేటట్లుగా విన్ వీధి ఆకాశ వీధిలో విక్షిప్త విదల్చబడినటువంటి పక్షతి రెక్కల యొక్క వాతాహతి వాయు యొక్క హతిన్ దెబ్బచేత తూలి అటు ఇటు కదలి వారిద ప్రతతుల్ మేఘాల యొక్క సమూహము తూలా దూది యొక్క శకలాకారంభులు పింజంబుల ఆకరంబులై సాల్పడి ఒకదాని వెంట ఒకటి నల్గడం జదరగా నాలుగు దిక్కులకి అటు ఇటు చెదరగా మనోవేగుడై మనస్సు లాంటి వేగంతో ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగమైనది వెళ్ళేది ఏంటి అంటే మనస్సు అనమాట అలాంటి మనోవేగంతో వెళ్ళాడు ఎవరు పతగేందుడు పతగా ప్లస్ ఇందుడు పతగేందుడు గుణసంధి గరుత్మంతుడు పతగా అంటే పక్షులని అర్థం అమృతాంతి కంబునకు అమృతం దగ్గరకి తత్పాలు దాన్ని కాపలాగా ఉన్నటువంటి వారు భయం వందగన్ భయం పొందేటు విధంగా పారెన్ వెళ్ళాడు భావం పక్షిరాజు మనోవేగంతో బయలుదేరాడు అప్పుడు అతడు నిప్పు కణాలతో కూడిన తోకచుక్కలా ఉన్నాడు ఆకాశంలో కదులుతూ ఉన్నప్పుడు అతని రెక్కల గాలి వల్ల మేఘాలు దూది పింజలై చెదిరిపోతున్నాయి అమృతాన్ని రక్షిస్తున్న వారు భయపడేటట్లుగా గరుత్మంతుడు మనోవేగంతో అమృతమున్న చోటికి వెళ్ళాడు ఘోర నిజ దృష్టి విషాగ్ని నన్యులంజేరగణీక ఏచుచు ప్రసిద్ధముగా నమతంబుచుట్టూ రక్షారచినున్న ఉగ్రభుజగంబుల రెంటి గాంచి చచ్చరన్ ఘోర సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుదుల్కారుణ దారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్నినన్యులంజేరగణీక ఏచుజు ప్రసిద్ధముగా నమృతంబుజుట్టు రక్షారతినున్న యుగ్రభుజగంబుల రెంటి నిఘాంచి చెచ్చరన్ ప్రతిపదార్థం ఘోర భయంకరమైన వికార వికారమైన సన్నిహిత కూడిన కోప కోపమైనటువంటి ముఖం నూళ్ళు కలవై దీప్త వెలుగుని విద్యుత్ మెరుపు వంటి ఉల్క ఎర్రనైన నిప్పు కనికలతో అరుణ అంటే ఎరుపు దారుణ దా భయంకరమైన అక్షములు కన్నులు గలవై నిజ దృష్టి తమ దృష్టితో విషాగ్ని విషమనేటువంటి అగ్నిని అన్యులు వేరే ఎవరినీ కూడా చేరగనీగా దగ్గరికి రానియకుండా ఏర్చుచు దహిస్తూ ప్రసిద్ధముగా ప్రకటికమయ్యే విధంగా అమృతంబు అమృతానికి చుట్టూ చుట్టూ రక్షారతి రక్షించాలనేటువంటి రతి కోరిక కలిగిన ఉన్నటువంటి ఉగ్ర భయంకరమైనటువంటి భుజగంబులు పాములు రెంటిని రెండింటిని గాంచి చూసి చచ్చరన్ వెంటనే భావం అమృతాన్ని రక్షిస్తున్న భయంకరమైన రెండు సర్పాలను గరుత్మంతుడు చూశాడు అవి ఆ సమీపానికి ఎవరిని రానియడం లేదు వాటి ముఖాలు కోపాగ్ని వె చూపులు విషమనే అగ్నిని చిమ్ముతున్నాయి వచనం అయి ఉరగంబులంతన పక్ష రజోవృష్టి అంధంబులం చేసి వాణి శిరంబులు ద్రొక్కి పరాక్రమం బెసంగా అమృతంబు కొని గరుడుండు గగనంబున కెకసి ఉరగుల యొద్దకు వచ్చి మరకత హరితంబైన కుశాస్త రనంబున అమృత కలసంబు నిలిపి యురగులకు జూపి ఇట్లనియే ఉరగలు అంటే పాములు పక్ష అంటే రెక్కల యొక్క ధూళి యొక్క వృష్టి ఆ వర్షం చేత అంధంబులు అంటే వాళ్ళని చేశాడు అని అర్థం అలాగే సిరంబులు అంటే తలలు గగనము అంటే ఆకాశము కుశాస్తము అంటే గడ్డి స్తరణము అంటే పరుపు మరకతమణి అంటే పచ్చగా ఉండేటువంటి మణి అలాంటి పచ్చగా ఉన్నటువంటి గడ్డి మీద పెట్టాడు అని అర్థం అన్నమాట భావం గరుడు తన రెక్కల వల్ల రేగిన దుమ్ముతో వాటి కళ్ళు కనబడకుండా చేశాడు వాటి తలలను తొక్కి పట్టాడు అమృతాన్ని తీసుకొని ఆకాశానికి ఎగిరాడు కద్రువ కుమారుల దగ్గరకు వచ్చాడు మరకతమణులలాగా పచ్చగా ఉన్న దర్బల పరుపుపై అమృతం ఉన్న పాత్రను పెట్టాడు దాన్ని పాములకి చూపించి ఇట్లా పలికాడు ഷനද గುප್త ైനമර తമദచ్చి ీకు ിച್్ిത अസಮధජනന දාശయമවාස ು දිിന කර පവനග್gniಿ തుහිന ിප്තුుಲ കరిగൻഅද juदం నాథుడు ముందసల అనిమిషులు అంటే ఎవరంటే దేవతలు అంటే ఒక నిమిషం కూడా రెప్పపాటు లేని వాళ్ళు మానవులం మనం రెప్ప వేయకుండా ఉండలేము కానీ దేవతలు రెప్పపాటు లేకుండా కూడా ఉండగలుగుతారు అందుకే వాళ్ళు అనిమిషులు అయ్యారనమాట అలాంటి అనిమిషులకి నాథుడు అంటే రాజు ఎవరు ఇందుడు నాథుడు అంటే ఇందుడు అని అర్థం ఓన్లీ అనిమిషులు అంటేనేమో దేవతలు నాథుడు అంటేనేమో దేవేంద్రుడు సుగుప్తమైన రహస్యంగా అక్కడ గుప్తంగా ఉంచబడినటువంటి అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చి ఇచ్చాను అస్మద్ నా యొక్క జనని తల్లి దాస్యము నా దాస్యం కూడా వాసెను పోయెను ఎవరి యొక్క సాక్షిగా అంటే దినకర దినాన్ని కలిగించేవాడెవరు సూర్యుడు సూర్యుడి యొక్క అలాగే పవన అంటే వాయువు యొక్క అగ్ని అగ్నిదేవుడి యొక్క తుహిన అంటే చల్లని కిరణాలు కలిగించేవాడు ఎవరు చంద్రుడు చంద్రుడి యొక్క వీళ్ళ యొక్క దీప్తుల వీళ్ళ యొక్క సాక్షిగా కరిగాన్ సాక్షిగా మా యొక్క దాస్యము పోయింది భావం దేవేంద్రుడి రక్షణలో ఉన్న అమృతాన్ని తెచ్చి మీకు ఇచ్చాను దీనికి సూర్యుడు గాలి అగ్ని చంద్రుడు సాక్షులు దీనితో నా తల్లి దాస్యం తొలగిపోయింది అని అన్నాడు ఈ విధంగా గరుత్మంతుడు తన తల్లి కోసం అమ్మ కోసం అమృతాన్ని తెచ్చి ఉరగలికి ఇచ్చాడన్నమాట ఒక్కసారి సారాంశాన్ని మన మాటల్లో చెప్పుకుందాము ఒకరోజు గరుత్మంతుడు తల్లిని అడుగుతాడు ఎంత పెద్ద బలవంతుడిని కదా నేను ఆ కులశైలాలని వీటిని కూడా పిండి చేయగలిగినటువంటి బలం ఉన్న నేను ఎందుకు ఇట్లా దాస్యాన్ని చేస్తున్నాను అసలు మన దాస్యానికి కారణం ఏంటి అని తల్లిని అడుగుతాడు అప్పుడు తల్లి కద్రువతో జరిగినటువంటి పందాన్ని చెప్తుంది నీ వల్లే నా దాస్యం పోతుందని సమర్థులైన నీలాంటి కొడుకు ఉండగా కూడా నేను దాసిగా ఉంటానా నేను దాసిగా ఉండను నీవు నా నీవు నా దాస్యాన్ని విముక్తి చేస్తావు అని చెబుతుంది అప్పుడు గరుత్మంతుడు దుఃఖంతో వెంటనే వెళ్ళి కద్రువ కుమారులైనటువంటి నాగులతో అడుగుతాడు మా దాస్యాన్ని పోగొట్టుకోవడానికి ఏదైనా ఉపాయాన్ని చెప్పండి మీకేం కావాలన్నా దేవతలను ఎదిరించైనా సరే నేను విజయ్ ఉన్నయి తిరిగి వచ్చి మీకు అది ఇస్తాను అని చెబుతాడు అప్పుడు వాళ్ళు జాలిపడి చెబుతారు నిజంగా నీ శక్తి తెలిసే విధముగా నీవు ఎంతో పరాక్రమవంతుడివి కదా నువ్వు ఆ దేవతల దగ్గరికి వెళ్ళి అమృతాన్ని మాకు తెచ్చివు అని చెబుతాడు అప్పుడు గరుత్మంతుడు అలాగే అని చెప్పి తల్లి యొక్క దీవెనలు తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు ఆకాశ వీధిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రక్షగా ఉన్నటువంటి పాములతో పోరాడి వాళ్ళ వాళ్ళని అందుల్ని చేసి అక్కడ ఉన్నటువంటి అమృతాన్ని అపహరించి తీసుకొచ్చి ఉరగలకు ఇస్తాడు ఉరగలకి ఇచ్చి ఈ రోజు నుండి మా యొక్క దాస్యము ఆ సూర్యచంద్రులు వాయు అగ్నిలో సాక్షిగా పోయినది అని చెబుతాడు ఒక్కసారి గౌపర్చ్యం చూద్దాం మనకి ఈ పాఠాన్ని మనం ముందే చెప్పుకున్నాం ఆంధ్ర మహాభారతంలో నుంచి ద్వితీయాశ్వాసం నుంచి తీసుకున్నామని మరి మహాభారతాన్ని రచించినది మనందరికీ తెలుసు కవిత్రయం అందులో మొదటివాడు నన్నయ్య నన్నయ్యకి ఆది కవి వాగను శాసనుడు అనే బిరుదులు ఉన్నాయి తను పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య అయినటువంటి రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలోని వాడు నన్నయ్య వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని అనుసరించి తెలుగులో రచించిన కా కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించాడు తర్వాత భారతంలో ఆది పర్వాలను అరణ్య పర్వం నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పద్యాల వరకు ఆంధ్రీకరించాడు చాముండికా విలాసము ఇంద్ర విజయము నన్నయ్య ఇతర రచనలు అక్షర రమ్యత ప్రసన్న కథా కలితార్థయుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేవి నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు అక్షర రమ్యత అనడానికి అంటే వినడానికి వినసొంపుగా ఉండేటువంటి లక్షణం అన్నమాట ఇది ఎవరైనా పండితులు కానీ వాళ్ళు ఎవరైనా కూడా వెంటనే ప్రశంసించేటువంటి అంశం అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి ప్రసన్నమైన కథతో కూడుకునేటువంటి ఉండేటువంటి లక్షణం అన్నమాట నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం వివిధ రకాలైనటువంటి సూక్తుల్ని మనకి అక్కడక్కడ చూపించి చెప్తూ ఉంటారనమాట ఉదాహరణకి గత కాలము మేలు వచ్చే కాలము కంటెంట్ అనేటువంటి సూక్తిని ఆయన చెప్పారు ఇట్లా ఎన్నో సూక్తులు సందర్భానుసారంగా చెప్పడం అనమాట ఇవి ప్రధాన కవితా లక్షణాలు అనుసృజన పద్ధతిలో అంటే ఇక్కడ అనువాదం అంటేనేమో మక్కికి మక్కి ఎలా ఉంటే అలా రాయడము అనుసృజన పద్ధతి అంటే అవసరమైన దానిని అనువదిస్తూ అనవసరమైన దానిని తీసివేస్తూ అవసరమైన చోట తన సృజనాత్మకతను కూడా ప్రదర్శిస్తూ అట్లా అనువాదం చేశారనమాట అందుకే దానిని అనుసృజన పద్ధతి అంటారు అటువంటి పద్ధతిలో ఆయన మహాభారతాన్ని రాశారు తరువాత కవులకు కూడా ఈ అనుసృజన పద్ధతిలో మార్గం అయ్యాడు నన్నయ్య ఈ ఈ యొక్క పాఠం యొక్క ప్రక్రియ ఏ ప్రక్రియలో ఇది ఉందంటే ఇతిహాస ప్రక్రియ మనకి తెలుసు మహాభారతం అనేది ఒక ఇతిహాసం అసలు ఇతిహాసం అంటే ఏంటంటే ఇది ఇలా జరిగింది అని చెప్పేది ఇతిహాసం ఇతిహాసంలో కథకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్ రూపంలో అంటే నోటి మాట రూపంలో ఎక్కువగా ప్రచారంలో ఉండేదన్నమాట ఇవి రామాయణాలు మరియు మహాభారతం ఇవి మన ప్రా భారతీయ ఇతిహాసాలు ప్రపంచంలోకి పెద్ద ఇతిహాసము మహాభారతం ఇందాక కదా మహాభారతం ఏ పద్ధతిలో రాయబడిందంటే చంపు పద్ధతిలో మన పాఠం ఏ ప్రక్రియ అంటేనేమో ఇతిహాస ప్రక్రియ అదే ఆ ఆ ఇతిహాసమైనటువంటి మహాభారతం ఏ కావ్య పద్ధతిలో రాయబడింది అంటేనేమో చంపు కావ్య పద్ధతిలో రాయబడింది ప్రక్రియ అడిగితే మాత్రం ఇతిహాసం ప్రక్రియ అని చెప్పాలి మిగిలిన వ్యాకరణాంశాలు అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్